రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శేఖర్ రెడ్డి తెలిపారు. రామయ్యంపేట పట్టణంలోని ఆస్తి పన్ను బకాయి ఉన్న ప్రాపర్టీ యజమానులకు ఈ నెల 31వ తేదీ వరకు బకాయిదారుల పన్ను చెల్లించినట్లయితే వారికి 90% వడ్డీ మాఫీ చేయటం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రామయ్యంపేటలో ప్రతి సోమవారం బుధవారం రెండు రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో మార్చి 31 వరకు 25 లక్షల రూపాయల పన్ను వసూలు చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నామన్నారు. పన్నులు చెల్లించి రామయ్యంపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 31 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీ హోల్డర్స్కి ఎవరైతే పెండింగ్ ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయో అన్నింటికి 90% వడ్డీ మాఫీ చేయడం జరిగింది. ఈ వడ్డీ మాఫీని ఈ మార్చి 31 వరకు రామాయంపేట ఉన్నటువంటి ప్రాపర్టీ హోల్డర్స్ అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రామాయంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్లందరికీ స్పెషల్ టీంలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీంల ద్వారా ప్రాపర్టీ కలెక్షను ప్రతి వార్డులో కూడా ప్రతి ఏరియాలో కూడా ప్రతి సోమవారము ప్రతి బుధవారం కూడా స్పెషల్ మేళాలు అరేంజ్ చేస్తున్నాము. మీ రామాయంపేట ఉన్న ప్రాపర్టీ హోల్డర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు ఎవరైనా ప్రాపర్టీ కట్టణలో ఎవరైనా ఉన్నట్టయితే పెండింగ్ కేసు లెక్క ఉన్నట్టయితే వాళ్ళకి రెడ్ నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతున్నది. ఈ రెడ్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఒక 1 వీక్ లోపల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. కట్టనీడల వారికి సంబంధించిన మినిమం ఫెసిలిటీకి సంబంధించి వాటర్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కూడా దాన్ని కట్ చేసి ప్రాపర్టీ కట్టాల్సిందిగా, ప్రాపర్టీ కట్టి రామాయంపేట డెవలప్మెంట్కు ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మన మున్సిపాలిటీకి టోటల్ 20 లక్షల టార్గెట్ ఉన్నది. ప్రస్తుతానికి 20 లక్షల టార్గెట్ కూడా మేము మార్చి 31 వరకు కంప్లీట్ చేయాలని స్పెషల్ టీంలో కూడా అరేంజ్ చేయడం జరుగుతున్నది. ఈ ఒక్కరోజే మేము దాదాపు 1,50,000 రూపాయలు కూడా వసూలు చేయడం జరుగుతున్నది.